Hi friends, welcome to Voluntary Academic Channel. నా ఛానల్ మచ్ సేర్ వచ్చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని అప్పుడు నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన కుటుంబంలో యాడ్ చేయడం ఎలా, అది జోడించడం ఎలా, ఇది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను ఒక పర్సన్ని ఒక ఫ్యామిలీలో యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పర్సన్ ఉన్నారు, నేను ఒక పర్సన్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబ సభ్యుని జోడించండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ సభ్యుని జోడించండి ఉంది కదా, కిందన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క ఆధార్ నెంబర్, అలాగే వారి యొక్క ఫేర్, వయసు, లింగం, అలాగే మొబైల్ నంబర్, అదే ఇక్కడ డోర్ నెంబర్ అని కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబ పెద్దతో సంబంధం, అంటే కుటుంబ పెద్దతో సంబంధం ఏంటి, సంబంధం అంటే అతను ఏటవుతారు, సన్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, అతను తల్లి అయితే తల్లి, సన్ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, మనం ఇంటి పెద్ద ఏట్ అవుతే అతనికి అది అక్కడ రిలేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తండ్రి యొక్క వివరాలు మనకు తెలియదు, ఆవిడ తెలియదు కాబట్టి తెలియదని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ తల్లి యొక్క వివరాలు మనకు తెలియదు కాబట్టి తెలియదు. అయితే వివాహం జరిగిందా, జరిగింది, భాగ్యం, ఆవిడ ఏంటి, విండోనా, ఇక్కడ ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భాగ్య జీవిత భాగ్యం ఉంది కదా, రమేష్తో స్పోజ్ అంటే రమేష్తో నాట్ అవైలబుల్లా, అతను కొడుకుతో కలిసి జీవిస్తుంది. ఓకే, కొడుకుతో కలిసి జీవిస్తుంది, లేదా నా మీరు ఇక్కడ అక్కడ ఏదైతే ఆప్షన్ మీ అక్కడ ఏది ఉంటే అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లు విజయవంతం కొత్త సభ్యుడిని కుటుంబం చేర్చబడ్డాయి అని వచ్చింది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏజ్ రావడం జరిగింది, ఇక్కడ లింగం అనేది రావడం అయితే జరిగింది, అలాగే ఇక్కడ నేమ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు అని కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ మెస్టిక్ చేస్తున్నారు. అయితే ఇలా వచ్చింది అంటే యాడ్ అయినట్టు కాదు, మరలా కిందకి వచ్చి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మరలా సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు కుటుంబ యజమాని బయోమెట్రిక్ వేస్తే కనుక సబ్మిట్ అయ్యేది, ఇప్పుడు డైరెక్ట్గా ప్రాసెస్ వాళ్ళు కుటుంబ సభ్యుని అయ్యకుండానే డైరెక్ట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసింది, సబ్మిట్ చేసిన వెంటనే మీకు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే పత్రమిస్ ఇక్కడ యాడ్ అయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 24 అవర్స్ తర్వాత అప్డేట్ అయితే జరుగుతుంది, అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ చేయూత్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ చేయండి.